కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలోని నాలుగో పాదాలు పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదం కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినరోజు కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం గు గో సా సి సు సే సో ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శనెచ్చర స్వామి వారు వీరికి మధ్యమ ఏళ్ళ నాటి శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే ఇలాంటి కాల సమయంలో యోదశి పూజలు శనివారం రోజు ఉపవాసము శని కాల సమయంలో ప్రతి శనివారం కూడా ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ప్రతిరోజు శని కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత ఆసన వలన ఆరోగ్యంగా ధనం వృధా కాకుండా సమయం వృధా కాకుండా రాబోయే కాలము మంచి కాలంగా ఉండే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి దయచేసి తల్లిదండ్రులతో గురువులతో అన్న జల్లెలతో అక్కా చెల్లెలతో భేదాభిప్రాయంగా లేకుండా సద్భావనగా ఉండండి వీళ్ళతో మానవ సంబంధాలే పెట్టుకోండి దయచేసి ఆర్థిక సంబంధాలు పెట్టుకోవద్దు సంతాన స్థానంలో రవిబుధ సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల్ని విదేశాలకు పంపించాలి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా యోగం ఆరో స్థానంలో సుఖ సంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు చిరాస్తులు క్రయ విక్రయాలు యోగదాయకం సప్తమంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కనడం వల్ల ప్రేమికుల మధ్య విభేదాలు భార్యాభర్తల మధ్య ఆటంకాలు దూరవాయు జల ప్రయాణాల్లో అనేక రకాలమైనటువంటి సమస్యలు పొంచి ఉన్నాయి కుజదోష ప్రభావం కారణం చేత ఓపిక పట్టుదల అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి భాగ్యస్థానంలో కేతు కనుక అదృష్టమైన ఆనందమైన మీ ముందర ఉంది దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి ఐశ్వర్యం ఆనందం మీ సొంతం కాబోతుంది సాఫ్ట్వేర్ వాళ్ళకు సినిమా రంగం వాళ్ళకు వ్యవసాయ సోదరి సోదరి మండలకు యోగదాయకం అని చెప్పి గమనించాలి